పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడులు. పెనుమంట్ర మండలం మామిడూరుకు చెందిన చల్లబోయిన మంగంకి గూడూరు రామచంద్రరావు మధ్య భూమి సరిహద్దుల వివాదంలో గూడూరు రామచంద్రరావు వద్ద 15,000 రూపాయలు నగదు డిమాండ్ చేయగా సిపిఓ హనుమంతుకి ఇవ్వమని చెప్పగా సదరు వ్యక్తి నగదును సిపిఓ ఆయన హనుమంతుకి ఇస్తుండగా ఏసీబీ దాడులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మధ్యలో వంట మళ్ళీ మామూలు మధ్యలో ఆ ఇతను తీసుకునే డబ్బులు ఇతను తీసుకోమన్న తర్వాత అతనికి చెప్తే తీసుకుంటారని చెప్పి మాకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మీద కేసు నమోదు చేసాం. ఈవేళ ఈ గూడూరు రామచంద్రరావు దగ్గర నుంచి మొట్టమొదటి ఎస్ఐ గారి దగ్గరికి పోయాడు. ఎస్ఐ గారు డబ్బులు తెచ్చావా అని చెప్పి అన్నాడు. ముందుకు నరిశాడు. ఏదైనా తెచ్చాడన్నట్టయితే సరే ఆ డబ్బులు ఈ సిపిఓగా ఉన్నటువంటి రామచ అతనికి ఇవ్వమంటే హనుమంతుకి అతను తీసుకున్నాడు. అతను తీసుకుని తదుపరి ఎస్ఐ గారి టేబుల్ మీద పెట్టాడు. ఈ లోపల మేము వచ్చి రెడ్ హ్యాండ్ పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో ఎస్ఐ గారి మీద తర్వాత అతనికి సహకరించినటువంటి హనుమంతు మీద ఇద్దరి మీద కూడా చట్టపరంగా చర్య తీసుకుంటున్నాం. ఈ ప్రొసీడింగ్స్ అయిన వెంటనే ఇద్దరిని కస్టడీలో తీసుకుని న్యాయస్థానంలో హాజరుపడుతున్నాం. అమౌంట్ ఎంత అండి? 15,000 రూపాయలు. 15,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా వీళ్ళిద్దరిని కూడా రెడీ హ్యాండ్గా పట్టుకుంటున్నాం.